ఉక్రెయిన్ యుద్ధంలో అణ్వాయుధాల ప్రయోగంపై రష్యా సైన్యాధికారులు చర్చించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. రష్యా అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఇప్పటికే అమెరికా అధ్యకుడు బైడెన్ హెచ్చరికలు చేశారు. ఉక్రెయిన్ సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న వేళ రష్యా అడుగులు ఎటువైపు పడనున్నాయి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉక్రెయిన్ యుద్దంలో అణ్వాయుధాలు ఎప్పుడు ప్రయోగించాలి అనే దానిపై రష్యా సీనియర్ సైన్యాధికారులు గత నెలలో చర్చించినట్లు అమెరికా అధికారులు తెలిపారు. అయితే ఈ చర్చల్లో రష్యా అధ్యకుడు పుతిన్ పాల్గొనలేదని వివరించారు. ఈ యుద్దంలో రష్యా అణ్వాయుధాలు ఉపయోగించే అవకాశం ఉందంటూ గత కొన్ని నెలలుగా అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. రష్యా అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే అమెరికా అధ్యకుడు బైడెన్ హెచ్చరికలు చేశారు. ఇప్పటికైతే అణ్వాయుధాలు ఉపయోగించడానికి రష్యా సన్నాహాలు చేస్తున్నట్లు సూచనలు లేవని అమెరికా తెలిపింది. ఇటీవల ఉక్రెయిన్ డర్టీ బాంబును ప్రయోగించే అవకాశం ఉన్నట్లు రష్యా ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను పశ్చిమ దేశాలు ఖండించాయి. అయితే అణు విన్యాసాలను కూడా రష్యా నిర్వహించింది. వాటిపై తమకు ముందే సమాచారం ఉందని అమెరికా తెలిపింది. తమ రక్షణ కోసం మాత్రమే అణ్వాయుధాలు ఉపయోగిస్తామన్నది రష్యా అణు సిద్ధాంతంగా ఉంది. అయితే గతంలో రష్యాలో భాగమైన భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు కూడా అణ్వాయుధాలు వాడాలని పుతిన్ సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్లోని 4 ప్రావిన్సులు తమలో విలీనమైనట్లు రష్యా ప్రకటించింది. ఆయా చోట్ల ఉక్రెయిన్ సైన్యం నుంచి రష్యాకు గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో రష్యా అడుగులు ఎటువైపు ఉంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.